దానికి ఇంకొక కారణం లేదు. నాకు చదువును బట్టి కాదు, 10th 2 times ఫెయిల్ అయ్యా. అందుకనే ఎవరూ ఫెయిల్ అవ్కూడదు ఈ లోకంలో అని 310,000 మందికి హయ్యెస్ట్ ఫస్ట్ క్లాస్ 1 రూపాయి తీసుకోకుండా 1981 నుండి 1983 స్ట్రీట్ చిల్డ్రన్ స్టార్ట్ చేసి 1981 37 సంవత్సరాలు ఈరోజు కూడా మీరు సదాశివపేట వెళ్ళండి, నేను పుట్టిన చిట్టివలస దగ్గరున్న మా ఆర్ఫనేజ్కి వెళ్ళండి, డబ్బు లేకపోయినా 10 మందిని పోషించాలి, డబ్బు లేకపోయినా 80 మందిని పోషించాలని ఇన్ని అకౌంట్లు నాకున్న 14 అకౌంట్లు ఫ్రీజ్ అయినా ఎవరైనా ఆపగలుగుతున్నారా? ఎవరూ ఆపలేరు. అందుకే 42 పాటలు రాశారు ఈ మధ్యని. మరి మీడియా వాళ్ళ సపోర్ట్ ఉంటే రోజుకో పాట రిలీజ్ చేసేస్తాం. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎంత రిలీజ్ చేసినా సుఖం లేదు. అందుకనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నమ్మండి నమ్మకపోండి. లైఫ్లో ఒక అబద్ధం ఆడలే. ఉదయం 4:15 మోకరించి కన్నీటితో ప్రార్థించా. నా భార్య అమెరికా నుండి ఇక్కడే ఉంది కనుక వచ్చి విశాఖపట్నం బిల్డింగ్లోనే నాప్కిన్ లేకపోతే టాయిలెట్ పేపర్ తీసుకొచ్చి నాప్కిన్ ఇచ్చి నా కళ్ళు తుడుచుకోమంది. అంత ఏడ్చాను ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు. రాష్ట్ర నాయకులు లక్షల కోట్లు దోచుకున్నారు. నా కన్నీరు దేవుడు వెంట చూస్తున్నాడు. నేను రాజకీయాలకు వచ్చింది పదవి కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. డబ్బు ఎక్కడ ఉందో తెలుసు. దానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదివించడానికి పిల్లల్ని చదివించలేక, వాడడానికి మందులు లేక, ఉండడానికి ఇల్లు లేక. యునైటెడ్ నేషన్స్లో మానవ హక్కుల్లో ఈ 5 కనీస హక్కులు. ప్రతి వారికి తిండి ఉండాలి, ప్రతి వారికి బట్ట ఉండాలి, ప్రతి వారికి ఇల్లు ఉండాలి, ప్రతి బిడ్డకి చదువు ఉండాలి, ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి వైద్యం ఉండాలి. ఈ రాజకీయ నాయకులకు నిద్ర ఎలా పడుతుంది? ఈరోజు 1 లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో నా సొంత పేరుని ఎక్కడా లేకుండా 350,000 కోట్లు ఇచ్చి ఇప్పించానంటే నా భార్యని ఇంటర్వ్యూ చేయమన్నాను. ఎవరైనా March 22 నా భార్య అమెరికా వెళ్ళిపోతుంది. ఎందుకు ఛానల్స్ ఇంటర్వ్యూ చేయట్లేదు ఆవిడ్ని? 1 లక్ష రూపాయల ఆస్తి ఇచ్చాను నా భార్యకి 33 సంవత్సరాల్లో. నా కొడుక్కి కానీ, నా కూతుర్లకు కానీ, నా మనవలకు కానీ 1,000,000,000 కోట్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నేను చనిపోతే నా భార్య పిల్లలకి దిక్కి దిక్కే లేదు. ప్రపంచంలో ఉన్న ఛారిటీలన్నీ సొసైటీ పేరును పెట్టేశారు. 1 లక్ష రూపాయల ఆస్తి నా భార్యకి, నా పిల్లలకి, నా మనవలకి, నా తల్లిదండ్రులకి నేను ఇవ్వలేదు. నా అన్నయ్య పిల్లలు 100 కోట్లు సంపాదించుకున్నారు, కనీసం 100 కోట్లు. నేను సంపాదించిన దాంట్లోనే మిగిలించుకొని నా అక్క, నా బావగారు సంపాదించుకున్నారు. కానీ నా హృదయ వేదన నా ప్రజలకు తెలియాలి, అభివృద్ధి చేయాలి. 1 రూపాయి అడగట్లే. నోరిప్పి పార్టీకి ఫండ్ అడిగితే 1 లక్ష 2 లక్షలు ఇచ్చారు. సిగ్గుపడుతున్నా, లైఫ్లో అడగలే డబ్బు. 37 సంవత్సరాలు రాజాలా ఉన్నా 1 రూపాయి చందా తీసుకోలేదు. అమెరికాలో 14 లక్షలు 17 లక్షలు వచ్చినా చందా తీసుకోలే. మయామిలో 150,000 మంది వచ్చారు. సిన్సినాటిలో మన యనమల రామకృష్ణుడి గారు ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ ఆశ్చర్యపోయారు 97లో. ఏంటి పాలు గారికి, ఏంటి ఈ జనం,
స్టేడియంలో 100,000 మంది 65 రూపాయలు కట్టుకు వచ్చారు లోపలికి. ఒక్కరి దగ్గర 1 రూపాయి చందా తీసుకోలేదు. ఆ ప్రామిస్ ఆర్గనైజేషన్ వారు తీసుకున్నారు 1 రూపాయి. అలాంటిది నేను పార్టీకి డొనేషన్ ఇవ్వను, నేను ఎందుకు అడుగుతున్నా? చట్ట విరుద్ధం. అమెరికా డబ్బు తేవడం. నాకు ఆస్తులు ఉన్నాయి చారిటీవి. ఒక చారిటీ డబ్బు అమ్మేయచ్చు, 100 కోట్లు 1000 కోట్లు వస్తుంది పార్టీకి పెట్టడానికి, కానీ అది చట్ట విరుద్ధం. సొసైటీ పేరును పెట్టేశారు, అది నాది తప్పేమో. 1% అయినా నా పేరును ఎందుకు ఉంచుకోలేదా అని ఏడుస్తున్నా. కానీ దేవుడు అంటున్నాడు, వెళ్ళు, నీతో నేను ఉన్నాను, నిన్ను నేను నడిపిస్తాను నా ప్రజల కొరకు. చూసారా, ఇది క్రైస్తవ పార్టీ కాదని రుజువేంటి? మీరు క్రైస్తవులా? బ్రాహ్మణులు. డాక్టర్ ఎస్ఎస్ శ్రీపతి గారు మా పార్టీ స్టేట్ లీడర్. ఒక ఆయన, ఈయన గౌడ్ గారు కోర్ కమిటీలో, ఈయనొకరు స్టేట్ కమిటీలో. ఈయన యాడమ్ గారు. మీరు క్రిస్టియనా హిందువా? హిందూ. తెలియదు, పార్టీలో చేరిపోయారు. కానీ మీరు హిందూ అమ్మా? హిందూ. అడ్వకేట్ ఎస్సీ యాడమ్ గారు డాటర్ హిందూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.